ఇట్లా చేసుకుంటున్నంత సేపు మిమ్మల్ని ఒక కామెడీ పీస్ గానే చూస్తారు, కానీ ఒక సిన్సియర్ వ్యక్తిగా చూడరు, ఒక సిన్సియర్ పొలిటీషియన్ గా చూడరు. మీరు ఇంట్లో ఉంటారు, ఇంకా కోట్లు ట్రిలియన్స్ మిలియన్స్, నాకు తెలిసి జర్నలిస్ట్ మిత్రులు సీనియర్ మిత్రులు మీకు బాగా వన్ ఆఫ్ ద క్లోజ్ అసోసియేట్స్, ఐ డోంట్ వాంట్ టు స్పెసిఫై హిస్ నేమ్ అని చెప్పింది కరెక్టే. మీరు బైపోలార్ డిజార్డర్ అనే ఒక వ్యాధితో మీరు సతమతం అవుతున్నారు. ఒకవేళ మీకు సరిగ్గా ఏం జరుగుతుందో అవగాహన లేకపోతే కనీసం తెలుసుకుని మాట్లాడే ప్రయత్నం చేయండి. చంద్రబాబు గారి గురించి మాట్లాడుతూ ట్రంప్ దగ్గరికి వెళ్ళిపోతారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఒబామా దగ్గరికి వెళ్ళిపోతారు, మళ్ళా హిల్లరీ దగ్గరికి వెళ్ళిపోతారు. అసలు పొంతన లేకుండా ఏం మాట్లాడతారు? ఒక పార్టీ అధినాయకుడు ఎలా ఉండాలో మిగతా పార్టీ అధినాయకుల్ని చూసి నేర్చుకోండి. చంద్రబాబు నాయుడికి బ్లెస్సింగ్ ఇచ్చింది మీరే, జగన్మోహన్ రెడ్డికి బ్లెస్సింగ్ ఇచ్చింది మీరే, వైఎస్ రాజశేఖర రెడ్డికి బ్లెస్సింగ్ ఇచ్చింది మీరే, అందరికి బ్లెస్సింగ్లు. మీ బ్లెస్సింగ్ల కోసం వందల మంది నిలబడ్డాం. రాజగోపాల్ వర్మ చెప్పిన విషయం కూడా ఒకటి ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చెప్పారు కదా, ఒక ఎయిర్పోర్ట్ లో కూడా అమితాబ్ బచ్చన్ సల్మాన్ ఖాన్ అందరూ కూడా క్యూలో నిలబడ్డారు నా బ్లెస్సింగ్ల కోసం, బయట పిచ్చోళ్లలా వెయిట్ చేశారని. రామ్ గోపాల్ వర్మ గారు ఈ విషయం తెలియగానే వెంటనే అమితాబ్ బచ్చన్ కి మెసేజ్ చేశారు. సరే ఇట్లా చెప్తున్నారు కేపాల్ గారు ఏం సంగతి అంటే, హూ ఇస్ కేపాల్ అన్నారంట అమితాబ్ బచ్చన్ గారు. అది మీరు అంటారు చంద్రబాబు నాయుడు గారు నాతో కలిసి డిబేట్ కండి కూర్చుందా, జగన్మోహన్ రెడ్డి గారు నాతో కలిసి డిబేట్ కండి కూర్చుందాం, తమ్ముడు పవన్ కళ్యాణ్ మీరు రండి నాతో పాటు కూర్చుందాం, వాళ్ళకి ఇంకేం పని లేదా, వాళ్ళకి వేరే రెస్పాన్సిబిలిటీస్ లేవా? దోస్ పీపుల్ ఆర్ వెరీ సీరియస్ అబౌట్ ఎలక్షన్స్ అండ్ దోస్ పీపుల్స్ ఆర్ వెరీ సీరియస్లీ డూయింగ్ దర్ వర్కౌట్స్ ఆన్ ఎలక్షన్స్, కాబట్టి వాళ్ళు ఇట్లా డిబేట్ పెట్టడంలో వాళ్ళు నిమగ్నం అవ్వలేదండి. చెప్పే వాళ్ళు ఎప్పుడు చేయరంటారు, మీరు అలా చెప్పడానికి పరిమితం అయ్యారు. నేను ఒకటి చెప్తున్నాను కేపాల్ గారు, మరీ చెప్తున్నాను, ఈ ప్రెస్ మీట్ తర్వాత మీరు ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తారు, ఎట్లాంటి కామెంట్స్ వేస్తారు అనేది నాకు అనవసరం. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ యువర్ కామెంట్స్. వై? బికాస్ ఎవ్రీబడి నోస్ దట్ యూఆర్ బీయింగ్ సఫర్డ్ ఫ్రమ్ బైపోలార్ డిజార్డర్. ఒక మహిళని గౌరవించడం నేర్చుకోండి, ఒక జర్నలిస్ట్ని గౌరవించడం నేర్చుకోండి. మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలిచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఎదుగుగా కూర్చున్న రిపోర్టర్ని రెస్పెక్ట్ చేయడం, గౌరవించడం నేర్చుకోండి. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మీరు అసలు ఎంతవరకు పార్టీ పెడతారో, మీ పార్టీ మీ రిజిస్ట్రేషన్ ఆ సింబల్ కూడా ఎవరికి తెలియదు, ఇప్పటిదాకా అనౌన్స్ చేయలేదు, కానీ పాపం కొంతమంది ఉన్నారు పిచ్చోళ్ళు మిమ్మల్ని నమ్ముతున్నారు. ఇదండి ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, నేను ప్రజాశాంతి పార్టీ నుంచి క్విట్ అవుతున్నాను. ప్రజాశాంతి పార్టీలో నేను ఏమాత్రం కంటిన్యూ అవ్వదలుచుకోవట్లేదు. మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఒక్కటే. అండ్ ఇంకొకటి క్రిస్టియన్ సోదరులకు కూడా నేను ఇంకో చెప్తున్నాను విషయం, మరీ చెప్తున్న విషయం ఏంటంటే, జాగ్రత్తగా ఉండండి. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం చాలా పాపం. దేవుడందరికీ దేవుడేనండి, అది అల్లా అయినా అది జీసస్ అయినా అది శ్రీరాముడైనా సబ్కా మాలిక్ ఏక్ హై. దయచేసి ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏ అవగాహనతో మాట్లాడుతున్నారు, మీకు మాయామంత్రం చేసేసి మెజీషియన్ లాగా నా దగ్గర కోట్లున్నాయి, నేనే నెక్స్ట్ సీఎం, ఇట్లా కళ్ళు పిల్లి కబుర్లు ఇట్లా జ్యోతులకి జ్యోతులని చూసి ప్రజలు మోపుకోకండి. నేను నెక్స్ట్ ఏదైనా పార్టీలో చేరతానా, అది టీడీపీలో చేరతానా, వైసీపీలో చేరతానా, జనసేనలో చేరతానా, లేకపోతే హిందూపురం కాన్స్టిట్యూన్సీ కాన్స్టిట్యూన్సీ నుంచి నేనే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అనేది నేను త్వరలో నేను చెప్తా. ప్రస్తుతానికైతే కేపాల్ గారు గుడ్ బై ఫర్ టీఎస్పీ, బట్ నా పేరు మాత్రం ఎక్కడ తీసుకురావద్దు చెప్తున్నా. జర్నలిస్ట్ శేఖర్ రెడ్డి అనే పేరు మీ ప్రమోషన్ కి యూజ్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.